హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే బ్రో, వాట్సాప్లో అవతల వాళ్ళు డిలీట్ చేసిన మెసేజ్లు ఎట్లా రికవరీ చేయాలి, దీనికి పర్టికులర్గా ఏదైనా యాప్ కానీ లేదంటే ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే నాట్ ఓన్లీ మెసేజెస్, అవతల వాళ్ళు డిలీట్ చేసిన మెసేజ్లు కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈవెన్ ఆడియో ఫైల్స్తో సహా ప్రతి ఒక్కటి మనం రికవరీ చేసుకోవచ్చు. యూనో ఆ టైంలో మన దగ్గర నెట్ ఆఫ్లో ఉన్నా కూడా పర్లేదు, మనం ఖచ్చితంగా వాటన్నిటిని రికవరీ చేసుకొని వినొచ్చు చూడొచ్చు. సో కాబట్టి ఇట్లాంటి వాట్సాప్ ట్రిక్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తా, అండ్ ఇదే కాకుండా ఇంకొక రెండు ట్రిక్స్ కూడా చెప్తా. సో వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి, కొంచెం చూసి ఆపేస్తే మాత్రం మీకేం అర్థం కాదు. అండ్ అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. అసలే ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం 1,00,000 సబ్స్క్రైబర్స్ ని టార్గెట్ పెట్టుకున్నాము. సో మీ సపోర్ట్ నాకు ఇట్లానే ఉంటే తొందరగా హిట్ చేసేస్తాం దాన్ని. సో కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్, నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్సాప్ స్టేటస్. వాట్సాప్ స్టేటస్ కి సంబంధించిన ఒక ట్రిక్ చెప్తాను నేను మీకు. ఇది యాక్చువల్లీ ట్రిక్ కాదు, అప్డేట్ అనుకోండి. ఫస్ట్ మీ వాట్సాప్ ఒకసారి అప్డేట్ చేసుకొని పెట్టుకోండి ప్లేస్టోర్ నుండి. ఇప్పుడు ఇంకా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేటస్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఎవరిదో ఒకరిది స్టేటస్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ కింద రిప్లై ఉంది కదా. సో దీని ఇట్లా స్వైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకు కొన్ని రియాక్షన్స్ వచ్చాయి. హ్యాపీ అని, అప్లాజ్ అని, లాఫింగ్ అని, క్రై, మనం ఇక్కడ నుంచి రియాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న ఇమోజీస్ తో మాత్రమే రియాక్ట్ అవ్వడం కాకుండా మనం కీప్యాడ్ ఓపెన్ చేసి, సో ఇక్కడ నుంచి కూడా మనకు కావాల్సిన మాన్యువల్ ఇమోజీస్ ఏవి కావాలనుకుంటే అవి మనం పంపించుకోవచ్చు. సో ఇట్లా పంపించిన వెంటనే, సో ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుందా మీకు, ఇట్లా మనం రియాక్ట్ అయినట్టు. ఇది ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన అప్డేట్ అన్నట్టు. ఓపెన్ చేస్తే సో ఈ విధంగా ఉంటుంది మనకి స్టేటస్ లో. అండ్ నాట్ ఓన్లీ రియాక్షన్స్ అండి, మనం ఎటువంటి మెసేజ్ చేసినా కూడా ఇక్కడ సేమ్ ఇదే సింబల్ వస్తుంది. సో ఇది వాట్సాప్ స్టేటస్ కి సంబంధించిన లేటెస్ట్ ఇప్పుడు ఐకాన్ వచ్చింది కదా, సో ఇది ఒక అప్డేట్ అన్నట్టు. అండ్ దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి సెండ్ ఏ సీక్రెట్ లాక్డ్ ఇమేజ్ ఆర్ వీడియో. సో ఇదేంటంటే ముఖ్యంగా ఇప్పుడు లవర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఆన్లైన్ లో అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసెంజర్ లో కానీ ఏదైనా సీక్రెట్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ, సో అట్లాంటివి పంపించుకోవాలంటే ఫస్ట్ భయపడతారు. అంటే ఎక్కడ లీక్ అవుతాయో, ఎవరైనా చూస్తారేమో, లేదంటే ఎవరైనా హ్యాక్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదా మనం పంపించుకున్న ఫోటోస్ వీడియోస్ అని, ఈ విధంగా ఒక కంగారు ఉంటుంది. సో ఇదంతా ఏం లేకుండా మనం ఫోటోకి ఒక లాక్ పెట్టి పంపించవచ్చు. లాక్ అంటే ఒక ఫార్మాట్ చేంజ్ చేసి పంపించవచ్చు దాన్ని. సో అది నిజంగానే లాక్ లాగే ఉంటుంది. సో దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్లీ మీరు ఫైల్ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా చూడండి, ఈ ఫోటోని నేను ఇప్పుడు అంటే ఒక లాక్ ఫార్మాట్ లో లాగా పంపిద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు నేను చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్లీ దీని మీద ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ మనకి జేపెగ్ అని ఉంది కదా, సో ఈ ఫార్మాట్ ని చేంజ్ చేయాలి అంతే. సో ఇక్కడ నేను 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీనేమ్ అని వచ్చింది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి జేపెగ్ ఏదైతే ఉందో సో దాన్ని తీసేసి MIC అని పెట్టినా, మైక్ అని ఏదో అట్లా పెట్టినా. సో అట్లా పెట్టి కింద నేను ఓకే కొట్టేసిన. సో ఓకే కొట్టేసిన వెంటనే ఇది మనకి చేంజ్ అయిపోయింది రీనేమ్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ నుంచి షేర్ చేస్తా. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని షేర్ అని క్లిక్ చేసిన. సో ఇక్కడ నుంచి వాట్సాప్ క్లిక్ చేసిన. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇదే నా ఫ్రెండ్ గారికి పంపిస్తా. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని సెండ్ చేసేసా, ఇది మనకి BIN అనే ఫార్మాట్ లో వెళ్ళింది అన్నట్టు. సో ఇప్పుడు వాడు ఒకవేళ దీన్ని ఓపెన్ చేసినా, లేదంటే నేను ఓపెన్ చేసినా, ఎవరు ఓపెన్ చేసినా కూడా, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇది ఫార్మాట్ సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మనకి ZRKIVRA లేదంటే WPS ఆఫీసా ఇది మనం సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు నేను సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సెలెక్ట్ చేసుకున్నా కూడా చూడండి, దిస్ ఫైల్ ఫార్మాట్ ఈస్ నాట్ సపోర్టెడ్ అని పడుతుంది, యూనో పడి ఇట్లా బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు మీ సీక్రెట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇట్లా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగానే మీ అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసినా కానీ, లేదంటే ఎవరైనా యాక్సెస్ చేసి చూస్తున్నారు అని తెలిసినా కానీ, అది ఫోటోనా వీడియోనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియదు. సో అసలు వాళ్ళు దాన్ని ఓపెన్ చేసినా కూడా అక్కడ ఏం సపోర్ట్ చేయదు, ఏదో పంపించుకుంటున్నారులే అని చెప్పేసి అనుకుంటారు. సో మరి దీన్ని అవతల వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అంటే, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, సో అప్పుడు మీరు వాళ్ళకి కాల్ చేసి చెప్పండి ఇది ఫలానా ఫార్మాట్ అని. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సేమ్ మళ్ళీ ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రీనేమ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఈ మైక్ అనేది ఏదైతే ఉందో సో దాన్ని తీసేసి జేపెగ్ అనే ఫార్మాట్ లో వాళ్ళు మళ్ళీ రీనేమ్ చేసుకుని చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఓపెన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా సపోర్టెడ్ ఫార్మాట్ లాగా ఒక ఇమేజ్ లాగా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇమేజ్ ని కానీ వీడియోస్ కానీ వేరే అదర్ డాక్యుమెంట్స్ కానీ మీరు ఏదైనా ఇట్లా ఫార్మాట్ చేంజ్ చేయడం వల్ల అది ఒక లాక్ చేసినట్టు ఉంటుంది, ఎవరు ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వదు. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి చాలా మంది దీని గురించే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అన్న కనిపిస్తుంది. సో నిజంగానే మీరు థంబ్నెయిల్ లో చూసినట్టే డిలీటెడ్ మెసేజెస్ అండ్ వీడియోస్, ఫొటోస్, ఆడియో మెసేజెస్ ప్రతి ఒక్కటి మీరు రికవరీ చేసుకొని చూడొచ్చు. సో దీనికి సంబంధించి మనకు చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఆ నోటిఫికేషన్ హిస్టరీలో చూసుకోవచ్చు, వేరే వాళ్ళు ఏదైనా డిలీట్ చేసినా కూడా అక్కడ మనకి మెసేజ్ కనిపిస్తుంది అంటారు. నిజంగానే అది ఓన్లీ మెసేజ్ మాత్రమే కనిపిస్తుంది, ఇమేజెస్ వీడియోస్ ఇట్లాంటిది ఏం రాదు. ఒకవేళ ఇమేజెస్ కూడా రావాలి అని అనుకుంటే ఇంకా వేరే అదర్ అప్లికేషన్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వాటిలో కూడా ఖచ్చితంగా మనం నెట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అదే కాకుండా అది ఓన్లీ ఇమేజెస్ మాత్రమే రికవరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వీడియోస్ ముఖ్యంగా ఆడియో ఫైల్స్ ఇట్లాంటివి మాత్రం అసలు రికవరీ చేయలేదు. సో ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి ఒక్కటి రికవరీ చేసుకోండి.
చేసుకోవచ్చు. మీకు వాళ్ళు మెసేజ్ పంపించి డిలీట్ చేసిన టైంలో మీ మొబైల్ డేటా ఆఫ్లో ఉన్నా పర్లేదు, మీరు మళ్ళీ తర్వాత వాటిని రికవరీ చేసుకోవచ్చు ఈ యాప్ నుండి. సో మీరు ప్లేస్టోర్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ కివీ బ్రౌజర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు యాప్ వచ్చింది కదా, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కంటిన్యూ అని అడుగుతుంది, సో కంటిన్యూ ఇచ్చేసేయండి. ఇది సేమ్ మనకి గూగుల్ క్రోమ్ లాగే ఉంటుంది, మీరు కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది నేను చూపించేది గూగుల్ క్రోమ్ కాదు, ఇది కివీ బ్రౌజరే. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బార్ లో వెబ్ వాట్సాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది కదా, సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. వెబ్ వాట్సాప్ అంటే అందరికీ తెలిసిందే, మన వాట్సాప్ ని మనం సెకండరీ ఫోన్ లో కానీ లేదంటే డెస్క్టాప్ మోడ్ లో కూడా మన వాట్సాప్ ని మనం వాడుకోవచ్చు, సో దాన్నే వెబ్ వాట్సాప్ అంటారు. సో ఇట్లా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, సో దీన్ని ఇప్పుడు నేను నా మెయిన్ వాట్సాప్ తోటి దీన్ని స్కాన్ చేస్తా. చూడండి, ఇప్పుడు నేను లింక్ డివైస్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఇక్కడ నుంచి స్కాన్ చేస్తున్నా నా వాట్సాప్ ది. సో ఇప్పుడు చూడండి, నా వాట్సాప్ లో ఉన్న చాట్ మొత్తం దీంట్లోకి వచ్చేసింది. ఇది యాజ్ యూజువల్ చాలా మందికి తెలిసిందే, బట్ దీంట్లో ఇంకొక చిన్న పని కూడా మనం చేయాల్సింది ఉంటుంది. సో అదేంటంటే, ఇప్పుడు మనం ఈ సెర్చ్ బార్ లో WA ఇన్కాగ్నిటో ఎక్స్టెన్షన్ అని ఇట్లా సెర్చ్ చేయండి. యూనో ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ని ఓపెన్ చేసి మీరు కొంత జూమ్ చేసి ఇక్కడ పైన రైట్ లో చూస్తే యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ అంటే ఇది క్రోమ్ బ్రౌజర్ కి వెళ్ళి ఎక్స్టెన్షన్ యాడ్ అవుతుంది అని కాదు, దీంట్లోనే యాడ్ అవుతుంది. సో ఇది చెకింగ్ కనబడుతుంది, తర్వాత ఓకే అని అడుగుతుంది, ఓకే ఇచ్చేసేయండి. సో ఇది మనకి ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. సో దీన్ని మనం ఎక్కడ చూడాలి, పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మరి అన్నిటికంటే కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, WA ఇన్కాగ్నిటో అనేది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ గా మనం ఇంతకు ముందు వచ్చిన ఈ వెబ్ వాట్సాప్ ఏదైతే ఉందో సో ఆ పేజ్ లోకి వచ్చేస్తాం మనము. బట్ ఇక్కడ పైన ఒక కొత్త ఆప్షన్ మనకు కనిపిస్తుంది చూడండి, ఈ ఐకాన్ ఇన్కాగ్నిటో ఐకాన్ ఇది. సో ఈ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ 3rd ఆప్షన్ ఉంది చూడండి, సేవ్ డిలీటెడ్ మెసేజెస్ అని ఉందా, సో దీని మీద మార్క్ చేసుకొని పెట్టుకోండి. మార్క్ చేసిన కదా, సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వైఫై కూడా ఆఫ్ చేస్తున్నా, అంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసేస్తున్నా. సో ఆఫ్ చేసిన ఆఫ్ చేసి దీన్ని నేను లాక్ చేసి పక్కన పెట్టేస్తున్నా, ఇప్పుడు దీనికి మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇంకో ఈ ఫోన్ ఏదైతే ఉంటుందో సో దీంట్లో నుండి నా మెయిన్ వాట్సాప్ ఏదైతే ఉందో దానికి నేను మెసేజ్లు చేసి డిలీట్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆదర్శ అనే కాంటాక్ట్ కి నేను ఏదో ఒక మెసేజ్లు పంపిస్తా చూడండి, హాయ్ అని పెడుతున్నా చూడండి, హాయ్ అని పెట్టిన. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను మెసేజ్ పెట్టిన వెంటనే ఇక్కడ మనకు వచ్చేస్తున్నాయి సన్నీ అనే కాంటాక్ట్ నుండి. అదే కాకుండా ఒక ఇమేజ్ కూడా ఏదో ఒకటి పంపిస్తాము, సో నా థంబ్నైల్ నేను పంపించేసిన, అండ్ అలాగే ఏదో ఒక వీడియో కూడా పంపిద్దాము. సో ఇప్పుడు నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా, సో ఈ వీడియో కూడా నేను సెండ్ చేసేస్తున్నా, అండ్ దీంతోపాటు ఒక ఆడియో ఫైల్ కూడా ఏదైనా పంపిద్దాము. హలో హలో చిక్, హలో మైక్ టెస్టింగ్ 1 2 3, హలో హలో. సో చూసారు కదా, నేను ఆడియో కూడా రికార్డ్ చేసాను, రికార్డ్ చేసి నేను పంపించేస్తున్నా. సో ఇవన్నీ సెండ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వాటిని ఓపెన్ చేయకుండానే ఫస్ట్ ఇక్కడ నుంచి నేను డిలీట్ చేసేస్తా ఆ ఫైల్స్ అన్ని. సో చూడండి, సో ఇక్కడ నేను అన్ని మార్క్ చేసుకున్నా, మార్క్ చేసుకుని పైన డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ క్లిక్ చేస్తున్నా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో ఓపెన్ చేశాను, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి డిలీట్ అయిపోయింది, ఏం లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఈ 2 ఫోన్లను పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ మెయిన్ ఫోన్ తీసుకుంటా. సో చూడండి, దీన్ని లాక్ ఓపెన్ చేసిన, ఇప్పుడు కివీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మెయిన్ పేజ్ ఇదే ఉంది, వాట్సాప్ వెబ్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నో ఇంటర్నెట్ కనెక్షన్ అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను వైఫై ఆన్ చేస్తా మరి. సో వైఫై ఇప్పుడు నేను ఆన్ చేసిన, ఆన్ చేసిన వెంటనే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ టు ఆన్లైన్ అనబడింది. సో ఇక్కడ మీరు చూడండి, సన్నీ అనే కాంటాక్ట్ నుండి మనకి 4 మెసేజ్లు వచ్చినాయి. ఇప్పుడు చూడండి నేను వీటిని ఓపెన్ చేస్తా. సో చూడండి, ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి వచ్చింది ఫైల్ నేను ఇంతకుముందు సెండ్ చేసిన. హాయ్ అని వచ్చింది, మనకు ఫోటో వచ్చింది, వీడియో వచ్చింది, ఆడియో మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఆడియో మెసేజ్ ని ప్లే చేసి కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. చూసారు కదా, ఆడియో మెసేజ్ మనకి ప్లే అయింది, అండ్ అలాగే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తా చూడండి. సో చూడండి, వీడియో కూడా ప్లే అవుతుంది అండ్ విత్ సౌండ్. సో కాబట్టి చూసారు కదా, ఈ విధంగా వాళ్ళు డిలీట్ చేసిన వీడియోస్, ఇమేజెస్, ఫొటోస్, ఆడియో ప్రతి ఒక్కటి మనం రికవరీ చేసుకోవచ్చు. ఇది కివీ బ్రౌజర్ తో పాసిబుల్ అవుతుంది, నిజంగానే పాసిబుల్ అయింది కదా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 వాట్సాప్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి మీకు నచ్చినాయి, ఐ మీన్ మీకు యూజ్ అయినాయి అని నేను అనుకుంటున్నా. సో కాబట్టి దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఈ 3 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ లో రాయండి. అండ్ అలాగే మీరు నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు నాకు మెసేజ్ పెట్టండి. బట్ నేను రిప్లై ఇవ్వడానికి కొంత టైం పడుతుంది బ్రో, ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, చాలా తొందరనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇంక నేను బిగినింగ్ లో చెప్పినట్టే మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది బ్రో. సో ఇట్లాంటి టైంలోనే మీరు నన్ను సపోర్ట్ చేయాలి మరి. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోలు ఇంకా తీసుకొస్తూనే ఉంటా. సో ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్, నన్ను కన్సిడర్ చేయండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.